అందరికీ నమస్కారం లోకంలో సకల ప్రాణులకు అవసరమైనది ఆహారం మానవులకు మృగాలకు క్రిమికీటకాలకు వృక్షాలకు అన్ని ప్రాణులకు కావలసినది ఆహారమే ఇటువంటి ఆహారాన్ని భగవంతుడు సృష్టించాడు ఆయా ఆహారాలను ఆయా ప్రాణులు భుజించే క్రమాన్ని కూడా భగవంతుడే వాటికి సహజంగానే ఏర్పాటు చేసి తెలియజేశాడు అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి దగ్గర పాలు త్రాగాలని నేర్పినది ఎవరు భగవంతుడే కదా కానీ మానవులకు మిగిలిన ప్రాణులకు ఒక తేడా ఉన్నది అంటే ఈ కాలంలో ఆహారాన్ని స్వీకరించాలి ఇన్నిసార్లు స్వీకరించాలి ఈ విధంగానే స్వీకరించాలి ఇటువంటి నియమాలకు లోబడి మానవులు స్వీకరించాలి అంటే ఒక వ్యవస్థ నిర్దిష్టంగా మిగిలిన ప్రాణులకు లేదు ఈ విషయం గురించి ఒక ఉపాఖ్యానం వేదాలలో ఉంది బ్రహ్మ జగత్తును సృష్టించడం ఆరంభించి ఒక్కొక్క జీవరాశిని సృష్టించడం ఆరంభించాడు ప్రతి ప్రాణి జన్మించగానే తనకు కావలసిన ఆహారాన్ని అన్వేషిస్తుంది కదా ఈ క్రమంలో దేవతలు బ్రహ్మ దగ్గరకు పోయి మాకు ఏది ఆహారమో ఏది ప్రకాశమో ఏది బలము అని అడిగారు ఈ విధంగా వారు అడిగేటప్పుడు యజ్ఞోపవీతాన్ని ఉపవీతి క్రమంలో ధరించి కుడి చేతిని ముట్టుకొని అడిగారు అప్పుడు బ్రహ్మ యజ్ఞం నుండి మీకు ఆహారం లభిస్తుంది యాగంలో హోమం చేయబడే హవిస్సే మీకు ఆహారము అయితే మీకు మీ ఆహారము మాసానికి రెండుసార్లు మాత్రమే లభిస్తుంది పౌర్ణమి అమావాస్య కాలాలలో మరునాడు మాత్రమే మీకు ఆహారం లభిస్తుంది మీకు ప్రకాశకుడుగా సూర్యుడు ఉంటాడు మీకు బలాన్ని కలిగించేదిగా అమృతం లభిస్తుంది అని బ్రహ్మ సమాధానం ఇచ్చాడు ఆ మాట విని దేవతలు వెళ్ళిపోయారు తరువాత పితృదేవతలు బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆ విధంగానే మాకు ఏది ఆహారము అని అడిగారు ఆ విధంగా వారు కూర్చొని ప్రాచీనా వీతి క్రమంలో యజ్ఞోపవీతాన్ని ధరించి ఎడమ చెవిని ముట్టుకొని అడిగారు మీకు ఆహారం తర్పణం ద్వారా లభిస్తుంది మీకు మీ సంతతికి చెందిన వారు నువ్వులతో జలంతో పిండాలతో తర్పణం చేస్తారు అవి మీకు ఆహారం కాగలదు అయితే మీకు ఆహారము నెలకు ఒకసారి మాత్రమే లభిస్తుంది అది కూడా అమావాస్య నాడు మాత్రమే లభిస్తుంది మీకు చంద్రుడు ప్రకాశాన్ని కలిగిస్తాడు మీకు బలము స్వధా ద్వారా లభిస్తుంది అని బ్రహ్మ చెప్పాడు అప్పుడు పితృదేవతలు తృప్తిపడి వెళ్ళిపోయారు ఆ విధంగానే తరువాత మానవులు వచ్చి బ్రహ్మను తమకు ఏది ఆహారము ఎప్పుడు లభిస్తుంది తమకు ఏది బలము ఏది ప్రకాశము అని అడిగారు వారు అడిగేటప్పుడు కూర్చొని మాత్రమే అడిగారు దేవతల వలె వినయంగా కుడి చెవిని కానీ పితృదేవతల వలె ఎడమ చెవిని కానీ ముట్టుకొని అడగలేదు అప్పుడు బ్రహ్మవారితో మీకు ఆహారము భూమి వల్ల లభిస్తుంది భూమిలో ఫలించే అనేక విధాలైన విధాల ద్వారా మీకు ఆహారం లభిస్తుంది మీకు ప్రతిదినము ఉదయము సాయంకాలం రెండుసార్లు ఆహారం లభిస్తుంది మీకు అగ్ని సహాయకుడిగా ప్రకాశాన్ని కలిగించేవాడుగా ఉంటాడు మీకు మీ శరీరం వల్లనే బలం లభిస్తుంది మీరు దానివల్ల సంతానాన్ని పొందుతారు అని బ్రహ్మ చెప్పాడు అయితే ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు తరువాత మృగాలు బ్రహ్మ దగ్గరకు వచ్చాయి వాటికి దేవతలు మొదలైన వారు అడిగినట్లుగా కూర్చొని నియమంతో నోరు తెరచి అడిగే సామర్థ్యం లేదు అందుచేత వాటిని చూడగానే బ్రహ్మకు జాలి వేసి ఇవి నా దగ్గరకు వచ్చాయి అంటే వారికి ఏది ఆహారము అని అడగటం కోసమే కదా వచ్చాయి అని బ్రహ్మ భావించాడు అప్పుడు బ్రహ్మ వాటిని చూసి మీరు బాధపడకండి మీకు ఆహారం పుష్కలంగా లభిస్తుంది మీరు ఎప్పుడైనా మీరు కోరినప్పుడు ఆహారాన్ని భుజించవచ్చు మీకు ఏ విధమైన నియమాలు లేవు ఎప్పుడు మీకు ఆహారం లభిస్తుందో అప్పుడు అంతా మీరు భుజించవచ్చు దినానికి రెండుసార్లు అని కానీ ఉదయము రాత్రి అని కానీ ఎలాంటి నియమాలు లేవు అని చెప్పి వాటిని పంపింగ్ చేశాడు ఆ తరువాత అసురులు బ్రహ్మ దగ్గరకు ఏది ఆహారం అని ప్రశ్నించడం కోసం వచ్చారు అయితే వారు ఒక చోట నిలవకుండా పరిగెత్తుతూనే అవినయంగా ప్రశ్నిస్తున్నారు అప్పుడు బ్రహ్మవారిని చూసి మీరు ఒక చోట నిలవకుండా పరిగెత్తుతూనే అడుగుతున్నారే అందుచేత మీరు రాత్రి వేళ ఈ విధంగానే పరిగెత్తుతూనే ఆహారాన్ని భుజించండి మీకు రాత్రివేళ బలం అధికంగా ఉంటుంది అని చెప్పి వారిని పంపించి వేశాడు ఈ విధంగా బ్రహ్మ సృష్టి కాలంలో ఆయా ప్రాణులకు తగిన ఆహారాన్ని వారు దానిని స్వీకరించే క్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మనం గమనించవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యవస్థ అందరిలో ఈనాటికి కొనసాగుతూ ఉన్నది ఈ క్రమాన్ని ఎవరూ అతిక్రమించలేదు దేవతలు కానీ పితృదేవతలు కానీ ఎవరు నియమాన్ని దాటలేదు మానవులు ఒక్కరు మాత్రమే ఈ కాలంలో అతిక్రమించి ప్రవర్తిస్తున్నారు ఆనాడు సృష్టి కాలంలో బ్రహ్మ ఏర్పరిచిన క్రమాన్ని మార్చి వేరే విధంగా మీకు నచ్చిన రీతిలో ఆహారాన్ని స్వీకరిస్తున్నారు ప్రతిదినం రెండుసార్లు మాత్రమే భుజించాలి అనే క్రమాన్ని మీరు స్వీకరిస్తున్నారు సాయం ప్రాత ద్విజాతీ నామసనం శృతి చోదితం అని ఉన్నది దేవతలకు పూర్వాహనంలో పితృదేవతలకు అపరాహ్నంలో ఆహారం అనే క్రమాన్ని కూడా బ్రహ్మ ఏర్పరిచాడు మానవులకు మధ్యాహ్న సమయంలో రాత్రి వేళ అనే క్రమాన్ని ఏర్పాటు చేశాడు దీనిని మనం మీరు ఈనాడు మనకు తోచిన సమయంలో ఇష్టంగా భుజిస్తున్నాము రెండు సార్లు అనే నియమాన్ని కూడా దాటి మూడు సార్లు నాలుగు సార్లు కూడా ఆహారాన్ని స్వీకరిస్తున్నాము ఆ విధంగా కాకుండా ఆహారాన్ని పూర్తిగా చెప్పబడిన సమయంలో భుజించడం అనేది ఒక తపస్సు మితాహారం ఒక తపస్సు అని కథ శాస్త్రాలు చెబుతున్నాయి అలా కాకుండా ఆహారాన్ని స్వీకరిస్తున్నాము ఆహారం ఈ విధంగా నియతంగా రెండు మార్లు భుజించిన వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది మానసిక స్థితి కూడా బాగుంటుంది అతని మాట స్వభావం సాత్వికంగా ఉంటుంది లోకంలో కూడా ప్రతిదినం ఒకసారి మాత్రం భుజించేవాడు యోగి రెండుసార్లు భుజించేవాడు భోగి మూడుసార్లు భుజించేవాడు రోగి అంతకు మించి నాలుగు సార్లు ఐదు సార్లు భుజించేవాడు ద్రోహి అంటే ఇంకొకరు భుజించవలసిన ఆహారాన్ని తానే స్వీకరిస్తున్నాడు కనుక ద్రోహి అనే సూక్తి ఉన్నది కదా మనలను సమాజాన్ని ఆరోగ్యవంతంగా స్వీకరించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం